హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఏటగ్రహారం మెయిన్ రోడ్కి రెండో బిట్ వస్తుంది. ఏటగ్రహారంలో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ రెండో బిట్ అవుతుంది. ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు 37 అడుగుల రోడ్డు, దక్షిణ వైపు కూడా 37 అడుగుల రోడ్డు ఉంటుంది. తూర్పు దక్షిణం కార్నర్ బిట్ వస్తుంది. ఇది మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అలాగే ఈ వీడియో చూసే ముందు మొత్తంగా ఈ వీడియోని చూడండి, చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. ఈవెన్ ఇంటి లోపల ఉన్నటువంటి ఇది కూడా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, దయచేసి గమనించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నటువంటి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. G+1 23-40 కొలతలు. మున్సిపల్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీలో ఉన్నాయి. మున్సిపల్ వాటర్ అయితే దాదాపుగా 18 గంటల వరకు మున్సిపల్ వాటర్ వస్తూనే ఉంటాయి. 2 మీటర్లు సపరేట్గా ఉంటుంది G+1. కింద డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, పార్కింగ్ అవైలబిలిటీలో ఉండగా పైన కూడా సేమ్ అంతే ఉంటుంది. రీమోడల్ హౌసు, దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగి. రెండింటికి కూడా ప్లాను ఉంది G+1కి. G+2 కూడా ప్లాన్ అవైలబిలిటీలో ఉండగా ఓన్లీ G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గతంలో. కింద అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కిచెను ఉంది, అలాగే పూజ గదిని కూడా కిచెన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మనం పూజ గదిని కూడా దీంట్లో చూడవచ్చు. హాలు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అవైలబిలిటీలో ఉంది. ఫుల్లీ ఫినిష్డ్ హౌసు, చిన్న చిన్న వర్క్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మేజర్ వర్క్లు అయితే బ్యాలెన్స్ లేదు, మొత్తంగా వర్క్ మొత్తం పూర్తయిపోయింది. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ ఇది. ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తూర్పు దక్షిణ కార్నర్ పెట్టు రెండు వైపులా 37 అడుగుల రోడ్డు అవైలబిలిటీలో ఉంది. బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. దాదాపుగా ఈ ఏరియాలో గజం 55,000 వరకు జరుగుతూ ఉంది. మనకి స్థలం వాల్యూకే ఎక్కువగా ఉంది, స్థలం వాల్యూ ఎక్కువగా ఉంది. అండ్ చుట్టూతా సేఫ్టీ గ్రిల్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ బయట ఒక కామన్ బాత్రూమ్ అవైలబిలిటీలో ఉండగా సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది. పైన ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వరండా అనుకోవచ్చు. పైన వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ చుట్టూతా ఉంటుంది. అండ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా పైన బిసైడ్ ఇవ్వటం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. చిన్న చిన్న వర్క్లు మాత్రం బ్యాలెన్స్ ఉంది, మొత్తంగా హౌస్ మొత్తం కూడా రీమోడల్ అయిపోయింది. ఇది వచ్చేసి హాలు. పైన యాజ్ ఇట్ ఈజ్గా కింద హాలు, కిచెన్, పార్కింగ్ అవైలబిలిటీ ఎలా ఉందో సేమ్ ఈ విధంగానే ఉంటుంది. అండ్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అవైలబిలిటీలో ఉండగా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది. 92 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది. మంచి బ్యాంక్ లోన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది వచ్చేసి కిచెను. అండ్ కిచెన్లోనే మనకి పూజ గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాల ఓల్డ్ హౌస్ ఇది. ఆల్ ఎమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉంటాయి. లైక్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి దాదాపుగా ఎస్పీ బంగ్లా ఆఫీస్ కూడా చాలా దగ్గరలోనే, ఒక 1/2 కిలోమీటర్ లోపు మాత్రమే ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు అండ్ ఎస్పీ బంగ్లా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి, 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి అన్నీ కూడా. అండ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. థ్యాంక్ యూ.